గ్రామాల అభివృద్ధికి మండల కేంద్రానికి కోటి రూపాయలను గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి శివంపేట మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శివంపేట ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా. మెదక్ జిల్లా శివంపేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన సాదాసీదాగా కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు 20 లక్షల రూపాయలను గ్రామ పంచాయతీల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసేందుకు సమావేశంలో సర్పంచులు ప్రతిపాదించగా ఎంపీపీ హరికృష్ణ ఆమోదించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తలు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రియమతమ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి, నర్సాపూర్ నియోజకవర్గానికి ముఖ్యంగా శివంపేట మండలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులను సర్పంచులు దుర్వినియోగం చేయకుండా గ్రామాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్ గుప్తా, ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సు, తహసీల్దార్ భానుప్రకాష్, ఎంపీడీఓ నవీన్ కుమార్, డిఈ కిషన్, మండల కోఆప్షన్ సభ్యులు లాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి 20 లక్షలు ఇచ్చి మండల హెడ్ క్వార్టర్ కు 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చి గ్రామాభివృద్ధి కోసం మరి మన మీద దయతోని మన కోసం కష్టపడి నిధులు తీసుకొచ్చినటువంటి మన శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి, అదే విధంగా నిధులు ఇచ్చినటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేటి సమావేశం ఇంతటితో ముగుస్తుందని తెలియజేయడం.